నివేదిత టీవీ వీక్షకులకు శుభాకాంక్షలు. ఈరోజు కవికోకిల కార్యక్రమం భాగంగా నేను చదువుతున్న మౌనం వీడిన మాట. మాట కంటే మౌనం గొప్పదే గాని మాట కంటే మౌనం గొప్పదే గాని ఒక్కోసారి చిన్న మాటే ప్రణవనాదమై హృదయ తంతుల్ని మిటుతుంది. నీటి మేఘాలు కమ్మిన కళ్ళపై శరత్ పున్నమి వెన్నెల పొయ్యిస్తుంది. తమలపాకు లాంటి సుతిమెత్తని మాట కుత్తుకలో దిగుతున్న కత్తులను పొలగుత్తులుగా మారుస్తుంది. గాయపడ్డ గుండెకు లేపనమవుతుంది. శృతి చేసిన వేణియలా పలికే మాట స్వరరాగ గంగాఝరిల దిగుల మనసుల ఎడారిలో అమృతవర్షిణి రాగమై వర్షిస్తుంది. నైరాశ్యపు ఊబిలో కూరుకుపోతుంటే చిన్న మాటే స్ఫూర్తిమంత్రమై నింగికెగిరేలా చేస్తుంది. పరమపద సోపానానికి దారి చూపే నిచ్చెనవుతుంది. భరోసానిచ్చే ఒక్క పదమే వరద నీటిలో కొయ్య ముక్కల ఒడ్డున పడేస్తుంది. గాయపడ్డ కాయానికి దివ్య ఔషధమై సాంత్వన కూరుస్తుంది. మౌనం వీడిన మాట అంతర్వాణితో జతకడితే అంతర్మథనంలో అమృతం పొంగి స్వరపేటికను అభిషేకిస్తుంది. మనసు పలికే ప్రతి పలుకు హృదయాల మధ్య వారధిల అమృతత్వాన్ని అద్దుకుని పచ్చిగంధపు ముద్దల పరిమళిస్తుంది. దూరభారాలన్నీ దూదిపింజలై గుండె చప్పుళ్ళు ఏకమవుతాయి. థ్యాంక్ యూ.